నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతాకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మనం ఈగల్గా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి ఈ మూవీకి సంబంధించి అమెజాన్ ప్రైమ్లో ఒక రెండు ఎపిసోడ్లు విడుదల చేశారు అందులో బ్రహ్మానందం అలాగే ప్రభాస్ ఇద్దరు కలిసిన ఒక వాయిస్ అండ్ బుజ్జికి క్యారెక్టర్కి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు ఏదేమైనప్పటికీ ఎలా ఉంది సార్ దీని రివ్యూ ఎలా ఉంది వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు వాళ్ళ అమ్మాయిలు కలిసి వాళ్ళ అల్లుడుతో తీసి నాగా తోటి చేసిన సినిమా పేరు కల్కి అది కొంచెం హెడ్ ఆఫ్ టైమ్స్ లాగా సైన్స్ ఫిక్షన్ లాగా తీస్తున్నారు నాకు ఎప్పుడు కూడా ఒక అనుమానం ఏంటంటే సైన్స్ ఫిక్షన్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే చాలా మంచి మంచి సినిమాలు చాలా బాగా ఎక్స్పెన్సివ్గా తీసిన సినిమాలు హాలీవుడ్లో వచ్చేసినాయి సైన్స్ ఫిక్షన్ సో ఇక్కడ మన యాక్టర్లతో చూడడం అనేది ఒక ఫన్ కాబట్టి పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిన మన ప్రభాస్ మన లోకల్ ఆర్టిస్టులు పెట్టి ఆల్ ఇండియాకి సంబంధించిన దీపికా పట్టుకొని వీళ్ళందరినీ పెట్టి చేయటం మంచి ప్రయోగమే కానీ సైన్స్ ఫిక్షన్ మీద నాకు ఉండే డౌట్లు నాకు కొన్ని ఉన్నాయి యాక్చువల్గా ఏసీడీసీ అంటారు అయితే అర్థం లేకపోతే పోద్ది అన్నట్టు కానీ కాబట్టి దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ స్ట్రెంగ్త్ని బట్టి బిగినింగ్ బాగానే ఆడొచ్చు ఇప్పుడు సాహు ఆడింది కదా కొన్ని కొన్ని వెహికల్స్ అలా పడిపోవడం దుబాయ్ వెళ్ళిపోయి చాలా మీనింగ్లెస్గా తీశారు యాక్చువల్గాను ఇటువంటి ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు కథను సవ్యంగా చెప్పలేం చాలా ఫన్నీగా ఉంటుంది యాక్చువల్గాను అది అతను ఇలా కొంచెం ఎక్స్పెన్సివ్గా తీస్తే ప్రభాస్ తోటి బాగా ఆడద్దని అతను కూడా ఆల్ ఇండియా లెవెల్లోనో ఇంటర్నేషనల్గా ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి వన్ టూ సాహు అండ్ ఫ్లాప్ అయిన లేదా జ్యోతిష్ కుమార్ తీసారు అది ఇవన్నీ కూడా బంచ్ ఆఫ్ మూవీస్ కొన్ని ఉన్నాయి యాక్చువల్గాను సో ఇప్పుడు ఇది రావటం అనేది దాన్ని ఏదో విధంగా జనాలు రంజకం అవడం కోసం అమితాబ్ బచ్చన్ ఎంటర్వ్యూ చేశారు ఎంటర్ చేశారు కమల్ హాస్ని ఎంటర్ చేశారు ఇంకా మనకు తెలియని పెద్ద పెద్ద మిగతా భాషల్లో వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు టు మేక్ ఇట్ ఎస్ ప్యాన్ ఇండియా మూవీ అనమాట ప్రయత్నం మంచిదైనా కూడా నాకు కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయన్నమాట అలా అంటే ఈ సైన్స్ ఫిక్షన్ లైక్ చేయరు ఆ అబ్బాయి ఎవరో గాజీ అనే సినిమా తీశాడు విశాఖపట్నంలో పక్కన రోడ్డు పక్కన ఉంటుంది నేను ఇన్ని సినిమాలు తీసాను అక్కడ సో డా ఐడియా రాలేదు అసలు ఇదేంటని సో అటు దాని మీదకి వెళ్ళి ఐడియా పెట్టి తీసేట్టు అది కొత్త ప్రయోగం అది యాక్చువల్గా అతను ఇండిపెండెంట్ ఫిల్మ్లా తీయడం కోసం ట్రై చేస్తాడు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల్లో అప్పుడు ఒక మంచి ఆయన ఎవరి పరిచయం అయితే ఎలాగెందుకు నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి అతను ఖర్చు పెట్టే బదులు ఇంకో కోటి రూపాయలు ఖర్చు పెడితే ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుంటే సినిమా బాగుంటుందని రాణాకి చెప్తే రాణా కొత్త దాన్ని కొంచెం ఆదరిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక కంపెనీ కూడా ఉంది యాక్చువల్ గాను మంచి యాక్టరే కాబట్టి ఎస్టాబ్లిష్ అవ్వలేదు హీరోగా ఇంకా అతను సో బట్ అతను ఎంకరేజ్ చేయటం వలన ఆ సినిమా కొంచెం పెద్దదైంది అతని రేంజ్కి ఆ సినిమా కూడా బాగుండటం దాని చరిత్ర తెలియటం సో సబ్మెరిన్ చూడటం తప్పితే దాని ఉన్న కథ తెలియదు ఎవరికైనా విశాఖపట్నం వెళ్ళాడు ఎవరు మిస్ అవ్వరు రామకృష్ణ బీచ్లో ఉంటుంది అది సో అది ఆడింది తర్వాత ఓ మెట్టి ఎక్కువ ఎక్కేశాడు అది అందరికీ జరుగుద్ది కోకిలాన్ సినిమా తీసేందుకు అడ్వాన్స్డ్గాను నెక్స్ట్ ఇంకెలా చూసేస్తారని చెప్పేసి కీచర్ వాళ్ళు దొబ్బింది జనాల్ని వెంటనే అద్ద అర్థం చేసుకోగలగాలి ఎందుకంటే వెంటనే 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 అది చూడరు కొంచెం మోతాదు ఎక్కువైందని కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగా ఎస్పెషల్ ఇండియన్ ఆడియన్స్ చూడరు సో అప్పుడు ప్రభాస్ ఉండటం వల్ల మళ్ళీ మన బ్రహ్మాండం వీళ్ళందరూ పెట్టి ఒక కామెడీగా తీస్తారు కదా తీసిన దానికి సినిమా అయిన తర్వాత జనరల్గా యానిమేషన్ చేస్తారు కొచ్చాడి ఆడియన్ అన్న సినిమా తీశాను రజనీకాంత్ని పెట్టి యానిమేషన్ ఆ అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ నీకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా చచ్చిపోయిన వాళ్ళ గురించి తీస్తే ఎంజీఆర్ గురించి ఎన్టీ రామారావు గురించి తీస్తే చాలామందికి ఈ జనరేషన్ తెలుస్తుంది ఇటువంటి సినిమాలు చేశారు ఆయన చెప్పేసి ఇటువంటి క్యారెక్టర్లు చేశారని చెప్పేసి బతుకుండగా మీ ఫాదర్ని పెట్టుకుని బంగారు బాతును పెట్టుకుని అన్నిమేషన్ ఏంటి ఇంకా పోలేదు కదా నేను అలాగ ఇచ్చాను అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ సినిమా రిలీజ్ అయిన మన్నాడు అదే చాలా లేట్గా రిలీజ్ అయింది ఇటువంటి మిస్టేకే రజనీకాంత్ లాంటి మాస్ హీరోని పెట్టుకుని మామూలు ఏ టైప్ సినిమా తీసినా ఒక లెవెల్గా ఆడేస్తుంది ఐదారు పాటలు నాలుగైదు పా రెండు మూడు గిమిక్స్ పెడితే ఆడేస్తుంది అతను అటువంటి మాస్ హీరో అతను సో అది పెట్టుకుని ఎలా చే ఇలాగెలా చేస్తావు నేను ఫేస్బుక్లో అన్నాను ప్లస్ తిరుపతి గుడ్డుకి వెళ్ళి బయటకు వచ్చి ఆల్రెడీ ఐదారు కంట్రీల్లో ఒక వారం రోజులుగా అయిపోయినాయి టిక్కెట్లన్నీ ప్రమోషన్ చేసుకుంటుంది తిరుపతి గుడి నుంచి బయటకు వస్తే చెప్ప వస్తారు మీడియా అప్పుడు అది కూడా పెట్టింది ఫేస్బుక్లో పెడితే నేను అన్న అనమాట ఇప్పుడు అంటే అన్నా కానీ ఎప్పుడు అనుకో దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగెస్ట్ ఫ్లాప్ ఆల్రెడీ ఐదారు డైరెక్టర్లు మారారు తను చేయలేక వాళ్ళు పోతావాళ్ళని పెట్టి మళ్ళా రజనీకాంత్ వచ్చి యాక్ట్ చేసి దాన్ని మళ్ళీ యానిమేట్ చేసి అంత అవసరమా వాళ్ళు ఓన్ ఫిల్మ్ కూతురు ఫిలిం కాబట్టి అంత చేశాడు లేకపోతే ఆ వయసులో అన్ని రోజులు రాలేడు అది ఫైనల్గా అంత ఎంజాయ్ పట్టేసింది ఐదారు సంవత్సరాలు పట్టేసింది మనకి చిరంజీవి అంజీ లేక అంజీ అంతే అతను నాకు ఫ్రెండే శ్యామ్ ప్రసాద్ రెడ్డి అది కూడా అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే చిన్నపిల్ల పెద్దవాళ్ళు అయిపోయారు అదుల మనకు ఒక రేంజ్ ఉంది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ పట్టకూడదు సినిమాని తర్వాత వచ్చి ఇటువంటి ఆటలకి జోలికి వెళ్ళకుండా హ్యూమన్ సంబంధించిందే ఒక అడ్వెంచరస్ ఫిలిం మొన్న మంజుమ బాయ్స్ తీసారా ఒక అడ్వెంచరస్గా తీస్తే అది కూడా ఖర్చు పెట్టి తీయచ్చు ఖర్చుకేముంది హెలికాప్టర్ లాంటిది సెట్లు వేసి ఆటలు కాల్చవచ్చు యానిమేషన్ చేయొచ్చు ఎంతో చేయొచ్చు బట్ ఇట్ షుడ్ హ్యాపెన్ నవ్ సైన్స్ అనేది చాలా చూసారు ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ అంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ చూసారు ఈటీ చూసారు ఎప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం తీసాడు అనే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఆయన తీయని సినిమాలు లేవు ఆయన అటు అయినా కూడా మనసుని టచ్ చేసే సినిమాలు కూడా తీసాడు కొన్ని కొన్ని సినిమాలు ఓకే ఆ ఒలింపిక్స్లో మేస్కర్గా చంపేస్తారు నైన్టీన్ సెవెంటీస్లో దాని మీద తీశాడు అలా అతను రెండు తీయగలన పెద్ద డైరెక్టర్ ప్రపంచంలోనే చాలా గొప్ప డైరెక్టర్ అయినా పీవీన్ అతనికి ఏది కూడా ఇది అవ్వలేదు అతను జూయిష్ అనమాట చాలా కష్టంగా ఇచ్చారు అతనికి ఆస్కర్ ఈ ఆస్కార్లో కూడా మనలాగా రిజర్వేషన్సు క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి చాలా కాలం ఇవ్వకుండా ట్రై చేశారు ఫైనల్గా ది గే యస్ గాడ్ వాళ్ళు ఇచ్చేదే ప్రజలు ఇచ్చారు ఆస్కర్ గాంటి పెద్ద అవార్డు ఈజ్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అతను నా దృష్టిలో సైన్స్ ఫిక్షన్ ఏంటి ఈ హ్యూమెన్ హ్యూమన్ దట్ హ్యూమనిజం చూపించడం అయితే ఏంటి చాలా మంచి మంచి సినిమాలు తీసాడు అతను లక్షగా ఓకే ఈ జర్మన్స్ను వీళ్ళని మేసకరీ చేయటం దరికేయటం జర్మన్స్ని జూ జూష్ని జూ హిట్లర్ టైంలో సో ఇవన్నీ కూడా చాలా హృదయానికి అద్దుకునేటట్టుగా చాలా బాగా సైన్స్ ఫిక్షన్ తీసిన ఈటీ కూడా హృదయానికి అద్దెకుంటుంది క్లోజ్ ఎన్కౌంటర్స్ అయితే థర్డ్ కైన్ ఎంత బాగా తీసాడు అది సినిమాని సో ఇవన్నీ ఎప్పుడు తీసాడు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసాడు అవన్నీ చాలాసార్లు రిపీటెడ్గా చూసాం ఇదే ప్లాట్ఫామ్స్లో వచ్చినాయి ఇప్పుడు నేను సో ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇండియాకి సంబంధించిన సినిమా ఒక సైన్స్ హాస్యాస్పదంగా ఉంటుంది ఇప్పుడు నేను నిన్ను చూసే రెండు ఎపిసోడ్లు కూడా కామెడీ అని రాశారు అదులను ఆ జిస్ట్లో సెన్ కామెడీ కామెడియన్ రాసారు కాబట్టి లేదు చాలా ఆస్యంగా ఉందని కదా చాలా సబ్ స్టాండర్డ్గా ఉంది అది ఏంటో ఆ గీత సురేష్ వాయిస్ ఇవ్వడానికి కాబట్టి తెలుగులో దిట్టావిడ బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు యక్షగాను తెలుగులోనే అందంగా అందం లేదు ఏమి లేదు మామూలుగా ఉంది అంతే వాయిస్ పెద్ద ఏం బాగోలేదు అక్షర్గాను మామూలు మామూలుగా ఉంది అంత కష్టపడి మాట్లాడవలసింది ఆ బ్రోకన్ తెలుగు కావాల్సి ఉంటే పెట్టాలి అక్కడ కావాలని బ్రోకెన్గా మాట్లాడగలిగితే అమ్మాయిని ఆమె స్వచ్ఛంగానే మాట్లాడింది నేర్చుకుని మాట్లాడింది లైక్ ఎన్నికలు డబ్బుడ్ వాయిస్లో ఉంది నాకు అది దెర్ ఈజ్ నో స్పెషల్ థింగ్ హ్యాపెనింగ్ వెన్ ఐఎమ్ వాచింగ్ దట్ వెన్ ఐ వాజ్ వాచింగ్ మీరు అన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఆర్టిఫిషియల్ లేదు న్యాచురల్గా ఉంది ఆర్టిఫిషియల్ కావాలంటే భాష దాని వాళ్ళతో భాష ఆటించాలి అమ్మాయికి భాష రాదు అలా మాట్లాడుతుంది మాట్లాడుతుంది సో అయినా కూడా స్వచ్ఛంగానే స్వచ్ఛంగా మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడేదంటే బ్రహ్మాండమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు అలా పెట్టవాలని ఏంటి కీర్తి సురేష్ వాయిస్ అని న్యూస్లో వస్తుంది ఏంటట చిరంజీవి వాయిస్ ఇచ్చిన సినిమాలు అటర్ ఫ్లాప్ అయినాయి వాట్ ఇస్ సోఫ్ అబౌట్ ఇట్ అని ఆ సినిమాని అలా కాకుండా కూడా చాలా డరాక్ట్ చేసుకుంటూ వచ్చి ఒకసారి అమితాబ్ బచని ఒకసారి కమల్ హాస్పిని ఎందుకు పెట్టారు భయపడి భయపడుతున్నారు ఇలా ఒక ప్రభాస్ సినిమా ఒకటి ఉండి పోని పోవటోళ్ళు అలాగే ఇలా కథమెళ్ళని నేను ఎప్పుడూ నుంచి చెప్పాను అది అంటే ఇష్టం నాకు బాగా అందంగా ఉంటాడు బాగుంటాడు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సెక్స్ కింద అనిపిస్తుంది అమ్మాయిలకి సెక్స్ సెక్స్ బాంబు సో అసలు సలారు ఏదో బాధరిగా ఆడింది ఓకే ఆ డైరెక్టర్ టేకింగ్ వాటిలో ఆడింది అది మీనింగ్లెస్ సినిమా అది ఎప్పుడు జరుగుతుందా నిన్న జరిగిందా మనం జరిగిందా మీరు చెప్పండి మరి సినిమా చూసిన వాళ్ళు ఎక్కడ జరుగుతుంది అది లాజికల్గా రియలిస్టిక్ ఫిల్మ్ తీమ్మండి నన్ను ఎంత ఖర్చు పెట్టిన ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టు లాజిక్ మిస్ అవ్వకూడదు ఆ లాజిక్ మిస్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తుంది ఎక్కడ జరుగుతుంది కదా సలారు సలారు గురించి కూడా చెప్పాను నేను చెప్ బ్యాడ్గా చెప్పాలని కాదు అది ఎక్కడ జరుగుతుంది అది ఇప్పుడు బెన్హర్ ఉంది అద్ము తీశారు ఇట్ ఇస్ అ టైమ్ బిఫోర్ క్రైస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్లియో రోమన్ ఎంపైర్ ద బైబిల్ బైబిల్ గురించి ఇలాగ స్ఫురించేటట్టుగా ఏమీ లేదు ఇప్పుడు జరుగుతున్నట్టు మాట్లాడతారు అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు మళ్ళీ రాజస్థాన్ లేదా జరుగుతూ ఉంటుంది సలారు ఏంటిది వాట్ ఇస్ ఇట్ ఒక ఒక కనిస్టెన్సీ లేదా ఒక కన్స్ట్రక్టివ్ ఐడియా లేదా వీళ్ళకి ఓ మ్యాడ్ మ్యాక్స్లో అయిదారు మ్యాడ్ మ్యాక్స్ చూసేయటం ఆ టైప్ ఆఫ్ కలర్ మెయింటైన్ చేసి తీసేస్తే సినిమా అయిపోయిందా చూస్తారు చూపిస్తారు అంత పెద్ద సినిమా అని చూడరు పెద్ద సినిమా అనేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో అబద్ధపడిన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు వచ్చే వరకు చూస్తారు దాని తర్వాత చూడరు సో ఆ విధంగా సైన్స్ ఫిక్షన్ అనేది రిస్క్ ఓకే ఇతను ఎవడో సుబ్రహ్మణ్యం స్టార్ట్ అయ్యి నీట్గా మంచి ఒక సావిత్రిని హృదయాన్ని అత్తుకునే కీర్తి సురేష్ని పెట్టి మంచి సినిమా తీసాడు కదా దీనికి సంబంధించింది ఒక అట్లీస్ట్ మణిరత్నం అదేదో తీశాడు ఏంటిది హిస్టారికల్ ఫిల్మ్ తీశాడు ఇదే కలికి కలికి రాసింది ఆయన కలికి రైటర్ రాసింది ఓకే అది ఓకే పాత్రలో చాలామందిని ట్రై చేశాడు ఇక్కడ సౌత్ ఇండియాలో వాళ్ళు ఎవరు ఎవరు ఇవ్వలేదు మహేష్ బాబు వాళ్ళు ఎవరు దాక్కు పారిపోయారు అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు తీశాడు అంతవరకే ఉంది అది తమిళ కొట్టుకుంటాను ఓకే సో ఇది మరి వచ్చిన తర్వాత ఒక ఒకప్పుడు మైడియర్ కుట్టిచేత అని సినిమా తీశారు నవోదయా స్టూడియో వాళ్ళు మలయాళంలో ఓకే జీజో అని డైరెక్టర్ పెద్దవాళ్ళు అన్న అప్పచ్చన్నే పెద్ద ప్రొడ్యూసర్ రామనాయుడు లాగా వాళ్ళ అబ్బాయి ఆ జీజో కొడుకు వల్ల ఇంకొక అతను యాక్టర్ అయ్యాడు పెద్ద క్లిక్ అవ్వలేదు మైడియర్ చేతన్ అంటే కింద కుట్టిచేతను చేసే సాహసాలు ఇటువంటి సినిమాలు ఆడతాయి ఇప్పుడు రామనాయుడు గారు కూడా పాపం పసిపాడు తీశాడు చిన్నవాడిని పెట్టి ఆ కాకినాడలో ఎవరో ఒక రోడ్ని పెట్టి ఎప్పుడో మా చెంది అప్పుడు ఆడింది ఓ ఫ్లైట్ ఎడార్లో పడిపోతే ఏమో వద్దు ఒక రోడ్డుకే సో ఇటువంటి అత్తుకునే పాయింట్ అందులో ఉంటే తప్పితే నువ్వు అమితాబ్ బచ్చన్ పెట్టేసి వాళ్ళని పెట్టేసి వెళ్ళి పెట్టేసి అతను మాత్రం సినిమా ఆడదు సినిమా బ్యాడ్ నేమ్ వస్తుంది తర్వాత మిషన్స్ ఇన్వాల్వ్ అయిన ఈ మెకానికల్ ఈ టెక్సావీ ఫిల్మ్స్ అంటారు వీటిని ఓకే అది ఏదో పెట్టారు దాన్ని మళ్ళీ ముందుగా రిలీజ్ చేయడం సాహసం ఏంటి దానికి ఉపయోగపడాలి దానికి ఉపయోగపడేట్టు నాకు ఏం కనపడలేదు ఉంది అది కాదు ఫన్నీగా ఉన్నట్టుగా రాశారు వాళ్ళు కామెడీ అని ఆ కామెడీగా ఏమి లేదు దమ్ లుక్ టఫుల్ దరిద్రంగా ఉన్నాడు యానిమేషన్లో అంత ఎవడ పోలేడు అక్కడ ఎవరు ప్రభాసు బోలాడు ఉన్న అందాన్ని అడత కొట్టుకోవడం లేదు ఉంది యానిమేషన్ ఎంత బాగుండాలి ఆ అని అంతే ఎందుకు తీసేది మసి అయిపోయారు ప్రొడ్యూసర్లు ఆ సినిమాకి తల లేచిపోయారు తెలుగులో కొనుక్కున్నవాళ్ళు బతుకొండగా యానిమేషన్ ఏంటంటే వైఆర్ యూ డూయింగ్ యానిమేషన్ యానిమేషన్ ఎవరు చేస్తారు జంతువులని ఉల్ని ఆటలు చేస్తారు పని ఆ లెవెల్కి చేశారా ఇప్పుడుకి వచ్చారు లెవెల్ ఇప్పుడు డ్రాగన్ హార్ట్ అని సినిమా ఉంది డ్రాగన్ మాట్లాడే ఆ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది అది ఎవరైతే వాయిస్ ఇస్తారో ఇప్పుడు కీర్తి సురేష్ వాయిస్ ఇస్తుందంటే ఎవరికన్నా ఒకరికి ఇస్తే పర్లేదు వాయిస్ ఓవర్ అది అంటే డాక్యుమెంటేషన్ లాగా డాక్యుమెంటరీలో ఏముంటుంది వాయిస్ ఓవర్ వస్తుంది అందులో ఒక క్యారెక్టర్కి ఇచ్చిందనుకో ఆ అమ్మాయి యొక్క హావభావాలు క్యారెక్టర్లో పలుకుతావు ఆ జంతువులో అది ఫన్ డ్రాగన్ హార్ట్లో తీశారు అది డ్రాగన్ మా హార్ట్ ఉంటుంది కింద ఉంటాడు బాస్ పెద్దది అనమాట ను అది ఎలా చేస్తారని నువ్వు నువ్వు డబ్బింగ్ ఇస్తున్నావు అనుకో ముందు షూట్ చేస్తారు అందులో ఇన్కార్పొరేట్ చేస్తారన్నమాట ఇన్కార్పొరేట్ కరెక్ట్ వర్డ్ కాదు బట్ స్టిల్ ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఆ జంతువుని ఏదైతే తయారు చేశారో విర్చువల్ గాను బొమ్మగాను రెండు చేస్తారు చేస్తే అది మహాడత పెడతారు మహాడినప్పుడు నీ ఒక్క కవులకి అందులో వస్తూ ఉంటాయి షడాప్ అని అనుకో అలాగే అంటుంది అది అదైందా సో అలాగే ఈ ఎంఐ వాయిస్ దేనికన్నా ఉపయోగించుకుంటే ద మీనింగ్ ఓన్లీ వాయిస్ ద్వారా ఒకటి కొంగర జగ్గయ్యాసనల్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమేషన్ క్యారెక్టర్స్ ఆనిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా పెద్ద బాగాలేవయ్ సబ్స్టాండర్డ్ ఫ్లైట్ ఏదో ఒకే పెట్టారు శాటిలైట్ కింద అది బాలేదు అందులో ఫ్రెంచ్ బియ్యడు ఎవడు ఉన్నాడు వాడు బోలాడు ఫన్నీ గాను ప్రభాస్ బోలాడు బ్రహ్మానందం అంటే దరిద్రంగా ఉన్నాడు అందులో అసలు బాగాలేడు ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి ఉపయోగపడితే రిలీజ్ చేయాలి అందులో ఏంటి స్పెషాలిటీ వాట్ ఎవర్ యూ రిలీజ్ టూ ఎపిసోడ్స్ వాట్ ఇస్ ద ఫన్ వాట్ ఈస్ ద పెక్యులర్ పాయింట్ యు ఆర్ టెలింగ్ ఏది చూసి జనాలు ఆనందించమంటారు కథ ఉంది స్క్రాప్లో పడిపోతుంది ఆ స్క్రాప్ ఎదు ఎదుగుని వెళ్తే ఆ స్క్రాప్ ఆ స్క్రాప్ సంబంధించింది ఆల్రెడీ శంకర్ తీసాడు రోబోలో స్క్రాప్లోంచి బొమ్మను రావటం ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ మూవీస్ ఆల్రెడీ ఇన్ ఇంగ్లీష్ స్క్వేర్ జనగర్ యాక్ట్ చేసిన టర్మినేటర్ వన్ అప్పుడు నేను డైరెక్టర్ అయినప్పుడు వచ్చింది థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓకే బట్ తీసింది కాస్త ఫంటాయిస్టకి తీసేవాళ్ళు ఎవరో హాలీవుడ్ ఆ లెవెల్కి తీలేనప్పుడు మనం ఇటువంటి సబ్జెక్టులు ఎత్తుకోకూడదు ఎత్తుకునే ఎవడు చూస్తాడు ఇండియన్ మేడ్ సైన్స్ ఫిక్షన్ అని కానీ చూడరు ఇక్కడ చూడాలంటే ప్రభాస్ గురించి చూడాలి అతను ప్యాన్ ఇండియా ఏడు కాబట్టి ఇట్ విల్ నాట్ బి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవదు ఎందుకు అవదు అంటే సబ్స్టాండ్గా ఉంటాయి అదే అది ఎవరో అది ఎడ్డర్ ఎవరు మన ఒకటి సినిమా ఇప్పుడు విశ్వంపర డైరెక్ట్ చేస్తాడు కుర్రోడు దానికి ముందు సినిమా ఏంటిది బింబిసార్ బింబిసార్లు అట్ల ఉంటాయి అంతే ఆయన ఒక్కటిని చూడడం కోసం దాని మీద చూరగా చూసి చెప్తే మిగతాదంతా సబ్స్టాండర్డ్గా ఉంటుంది కిష్టుడు ఎలా పెడితే స్థాపక రిపక్క దారం కనపడుతూ ఉంటుంది ఎందుకు దీట ఎటువంటివి అప్పుడు ఆప్టికల్ వర్క్ అనివారు అప్పుడు గ్రాఫిక్స్ లేవు సో దీనికి ఏదో విధంగా కష్టపడినా కూడా అంత కష్టపడి తీయలసిన అవసరం ఎట్ది బాహుబలి ఒక రేంజ్ వరకు ఇట్స్ ఏ ఫోక్లర్ సబ్జెక్ట్ ఒక రాజు మహరాజులు గొడవను దానికి సంబంధించిన ఒక ఎక్స్టీరియర్ షూట్ చేసి ఇంటీరియర్గా కొన్ని కొన్ని క్యారెక్టర్లు పెట్టారు అంతే మితంగా లేరు ఆ వార్ను బాగా ఫోకస్ చేసి గ్రీన్ మ్యాట్లో ఎక్కువ తీశారు రామోజీ ఫిల్మ్ సిటీలో అదేవిధంగా త్రీ హండ్రెడ్ ఇంగ్లీష్లో త్రీ హండ్రెడ్ టూ అవి చాలా చాలా ఖర్చు పెట్టి తీశారు దేవి యానిమేటెడ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అవి చాలా బాగున్నాయి విరోచితంగా ఉన్నాయి ఇక్కడ ఫన్నీగా ఉన్నది యాక్చువల్గాను అంటే కామెడీ ప్లేస్తో వైటర్ రోల్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు చేసి ఉండాలి ఏదేమైనా కూడా సైన్స్ ఫిక్షన్ జోలికి వెళ్ళకూడదు అహెడ్ ఆఫ్ టైమ్స్ జరా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి హెచ్ వెల్స్ నవల్ రాసాడు ఒక నవల్ టైమ్ టైమ్ మిషన్ అని ఓకే దాన్ని టైమ్ ఆఫ్టర్ టైమ్ అని మెల్కమ్ మ్యాక్డవ్ ల్యాక్ చేశాడు అది వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అయింది ఒక టైం మిషన్ ఎక్కి వెళ్ళిపోతాడు అది అక్కడే ఉంటుంది ఫ్యూచర్కి వెళ్ళిపోతాడు నైన్టీన్ ఫార్టీస్లో ఎప్పుడు ఎక్కుతాడు అది ఆ మిషన్ ఒకడు అమ్మాయిలు రేప్ చేసి ఆ మిషన్ గురించి తెలుసుకుని ఆ మిషన్ ఎక్కేసి నైన్టీన్ ఎయిటీస్కి వచ్చేస్తాడు ఓకే సార్ అలాంటి అది అదిలో కూడా పాయింట్ ఫన్నీయే ఎవరైతే పుస్తకం రాసారో వాడు మళ్ళీ వాడిని ఎత్తుక్కుంటూ వచ్చి వస్తాడు అదే మిషన్లో వచ్చినప్పుడు హెచ్సి వెల్స్ ఆ హెచ్సీ వెల్స్ చూస్తాడా న్యూయార్క్లో హెచ్ వెల్స్ లైబ్రరీ అని అప్పుడు అనుకుంటే లోపలికి వెళ్ళి అంటాడు ఓ నేను మళ్ళీ బ్యాక్ కెలిపి ఎన్ని రాయాలన్నమాట అండి అదేందా సో దెర్ ఇస్ ఫన్ ఇన్ దట్ ఆల్సో అక్కడ ఎంత అక్కడ ఎవరో అలాగే ఆదిత్య శ్రీ సిక్స్టీ తీసురో లెవెల్ కి బట్ బెటర్ నాట్ గో టు సైన్స్ ఫిక్షన్ ఇండియాలో సైన్స్ ఫిక్షన్స్ బాగోవు అంటే ఇప్పుడు మీరు ఏమంటారు ఇప్పుడు ఒకవేళ మూవీ ట్వంటీ సెవెన్ జూన్ ట్వంటీ సెవెన్ కి రిలీజ్ అవుతుంది అంటే హిట్ అవుతుంది అంటారా కాదు అది నేను చెప్పకూడదు నేను రివ్యూకి నేను రివ్యూ కూడా అగైన్స్ నువ్వు ఆ రెండు ఎపిసోడ్ చూడమన్నా చూసాను అది ఎలా ఉపయోగపడుతుందంటే అది ఉపయోగపడుతుందో లేకపోతే బ్యాట్ చేస్తుందనేది నాకు హెల్ప్ అవుతుంది కాదు అంటారా హెల్ప్ అవ్వదు అంటారా ఏదే కుర్రోళ్ళు చూస్తారు గేమ్ లాగా వీడియో గేమ్స్ లేవు ఈ రోజున మీరు హండ్రెడ్ అండ్ వన్ గేమ్స్ ఆడదారు ఎక్స్పెన్సివ్ బిజినెస్ అది అందరూ వీడియో గేమ్స్ చూసుకుంటూ ఉంటారు కుర్రోళ్ళు కుర్రోళ్ళు లేదు ప్రభాస్ ఏజ్ కూడా చూసుకుంటూ ఉంటారు ఇంకా అదో నీకు కొంతమంది చూడరు కానీ చిన్నపిల్లలు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిన ముప్పై సంవత్సరాల వాళ్ళు కూడా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఆల్ దిస్ కావాలి ఆల్ దిస్ పబ్జి కిబ్జీ అండ్ ఆల్ అంతే కదా ఇప్పుడు జోదంలోకి వెళ్ళారు చెస్కి వెళ్ళారు కార్డ్స్ లెవెల్కి వెళ్ళారు ఇప్పుడు దర్ ప్లేయింగ్ రమీ ఆల్సో కదా అలాగేమన్నా ఉపయోగపడితే పడవచ్చు కానీ ఇది చూసి చాలా ఇన్స్పైరింగ్గా మోటివేటింగ్గా బా ఏం అన్నట్టుగా లేదు నాకు నేను అక్కడక్కడ ఫాస్ట్ చేసి చూశాను మేబీ అంత అంత ఫాస్ట్గా చూడోడికి నీకు ఏం అధికారం ఉంటుందంట చాలు నాకు మీకు నాకు డిఫరెన్స్ లేదు ఐ హీన్ ఇన్యూమర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్ సినిమా సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఫిల్మ్ ఫిల్మ్స్ని అర్థం చేసుకున్న వ్యక్తిని నేను ఐమ్ వన్ ఆఫ్ ద పర్సన్ కాకపోతే ఇది ఉపయోగపడాలి ఆడాలని అనుకుంటాం కష్టం ఇంత ఎలా చేసి ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి మన యొక్క ఇతిహాసాలను కూడా జోడించి రెండు కలిపి తీసిన సినిమా కాబట్టి ఇది అందులో ఆ సినిమా యొక్క పూర్తి స్వరూపం ఇందులో స్ఫురించట్లేదు అది ఎలా దొరికింది ఆ బుజ్జి అనేది ఏఏలో తీసింది అది స్క్రాప్లో దొరికింది అక్కడ వరకు తీసారు ఈచ్ పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు ఉంది అది వాళ్ళే కొనుక్కున్నారా మెయిన్ సినిమా బేబీ దానికి ఉపయోగపడుతుందని వీళ్ళు ఇచ్చి ఉంటారు ఇందులో ప్రీ రిలీజ్గా ఇచ్చి ఉంటారనమాట సినిమా ఎలా ఆడదని చెప్పలేము బికాజ్ సినిమాలో నేను విన్నది ఏంటంటే చాలా పెద్ద పెద్ద పాయింట్లు అమితాబ్ బచ్చన్ మెచ్చుకోవడం బాగుంది డైరెక్టర్ని మెచ్చుకోవడం అన్నీ ఉన్నాయి కానీ బాగుండొచ్చు కానీ ఈ ట్వంటీ ఎపిసోడ్లో నాకు నథింగ్ ఈజ్ షోయింగ్ మీ నథింగ్ ఈజ్ మోటివేటింగ్ మీ నథింగ్ ఈజ్ ఇన్స్పైరింగ్ టు గో అండ్ వాచ్ ఏదో చిన్న ఎపిసోడ్లో ఎందుకు తీశారు మెయిన్ ప్లాట్ బుజ్జి అనేది మహేంద్ర వాళ్ళు ఎవరో తయారు చేస్తూ ఉంటున్నారు ఒక వెహికల్ సో ఇవన్నీ పెద్ద ఉపయోగంగా నాకు కనపడలేదు సినిమా ఇంకా బాగుండి ఉంటుంది ఇది సరదా కిడ్స్ కోసం ఈ ఫన్నీగా ఉంటుంది అని చూపించడం కోసం అది ఉపయోగపడదనే ఉద్దేశంతో పెట్టి ఉంటారు బట్ దట్ ఈస్ నాట్ గివింగ్ మీ స్పెషల్ కేటగిరికల్ ఎక్స్పెక్టేషన్స్ ఓ కేటగిరికల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇట్ హ్యాస్ టు ఇన్స్పైర్ మీ ఓ అని అనిపించాలి అలా నాకు అనిపించలేదు అది సినిమా మేబీ గుడ్ సినిమాలో అంతా పెట్టలేదు కదా అమితాబ్ బచ్చన్ లేడి ఆవిడ లేడానికి చాలామంది ఉన్నారు కదా అవంతా స్పెషల్గా రిజర్వ్ అయ్యి ఉంటుంది ఇది కిట్స్ని ఇన్స్పైర్ చేయడానికి పెట్టారేమో అనిపించింది కిట్స్ ఉంటారు కదా ఇది కిట్స్ సినిమా కూడా అని చెప్పడానికి తీసేరేమో అనిపించింది అది కీర్తి సురేష్ వాయిస్ ఎందుకు పెట్టారో అతలు డాక్యుమెంటరీ లాగా వాయిస్ ఓవర్ రెడ్డి అందులో క్యారెక్టర్ చేస్తే కీర్తి సురేష్ని పెట్టాం బికాజ్ నా మంచి సినిమాలో ఆ సావిత్ మహానటులు యాక్ట్ చేసింది కాబట్టి అంటే దానికి ఏమైనా ఒక సంబంధం ఉంటుంది అదర్ టైస్ ఇస్ నో మీనింగ్ అటువంటి పెద్ద తెలుగులో దిట్ట పెద్ద బ్యూటిఫుల్ జక్సీ వాయిస్ కాదే అబ్బాయి పెట్టడం కారణం ఏంటి ఇచ్చి వెరీ సాలబుల్ వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఏం సాలబులిటీ ఉందో అమ్మాయికి అమ్మాయి వాయిస్ పెట్టేసి తెలిపోతారా చిరంజీవి వాయిస్ పెడితే గతి మహేష్ వాయిస్ బాబు వాయిస్ పెడితే గతి లేదు సినిమాలకి వాళ్ళు వాయిస్ పెట్టేసి చూస్తారా వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలే చూడలేదు సరిగా సరిగా లేకపోతేనే స్పైడర్ రోడ్డు దొబ్బిందే స్పైడర్ మనోటిది అటు అటువంటి బెజర్బుల్ ఫ్లాప్ ఇంకోటి ఏదో చిరంజీవి యాక్ట్ చేసిన మన ఆచార్య లాంటి కళాఖండాలు దొబ్బినాయా అటువంటి దొబ్బినప్పుడు వాళ్ళు వాయిస్ పెట్టేస్తారు చూసేస్తారు ఎవడు చూస్తాడు ఎవరికి కావాలి నీ వాయిస్ సినిమాలో విషయం ఉండాలి కమౌట్ ఆఫ్ ఆల్ దట్ ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీ పక్కన పెట్టాలి వాళ్ళ వాయిస్ ఏళ్ళ వాయిస్ వాళ్ళ వాయిస్ లెట్ సి ఫస్ట్ విత్ మూవీ కంటెంట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ వాట్ యు మేడ్ ఇస్ నీ గుండెల మీద చేసుకుని వెదర్ ద సౌల్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ సౌల్ ఉంది కాబట్టి పుష్ప ఆడింది దానికి మరీ వేతల పోకటాలకు పోయి సెకండ్ చెడగొట్టేవారుగా చెడగొట్టవచ్చు సో అలాగే ఇది నాకు పెద్ద ఇన్స్పిరేషన్కి లేదు కిడ్స్కి మట్టుకు చిల్డ్రన్కి మట్టుకు బాగుంటుందేమో వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి పెట్టినట్టుగా అనిపించింది అది నాకు పెద్దగా బాగలేదు యానిమేషన్ కూడా బాగలేదు పక్కా ఇండియన్ యానిమేషన్ మన వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా టైప్లోనే ఉంది అది పక్క మేడ్ ఇన్ ఇండియా అది ఓకే సార్ థ్యాంక్ యూ